పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లారీలో అక్రమంగా తరలిస్తున్న 21.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేసి బియ్యం యజమానులు 4 వ్యక్తులను లారీ డ్రైవర్తో పాటు మొత్తం 5 పై కేసు నమోదు చేశారు. వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఏ రమణబాబు, యేసుబాబు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు ప్రాంతీయ నిజామాబాద్ అధికారి వారి కార్యాలయ అధికారి గారు శ్రీ వరదరాజు గారి అధ్యక్షుల మేరకు నేను శ్రీనివాస్ కుమార్, ఏవో విజిలెన్స్ ఎస్ఐ గారు, యేసుబాబు గారు, మాధవ్ గారు, ఏజీటీ గారు, ఏదవ్ గారి సమక్షంలో రాజమండ్రి వైజాగ్ సైడు పీడిఎస్ రైస్ అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు చేసే సమయంలో టోల్గేట్ దాటిన తర్వాత ఏపీ 16TW4A55 అనే వాహనాన్ని ఆపి తనిఖీ చేసే సమయంలో దాంట్లో సుమారు 390 బస్తాలు రగ్గుల సంచుల్లో మూటలు కట్టిన బియ్యం ఉండడం గమనించి దాన్ని తనిఖీ చేసి విచారించగా ఆ వ్యక్తి తను ఓడ నుంచి తాడేపల్లి గూడానికి రైస్ వేసుకెళ్తున్నట్టుగా పీడిఎస్ బియ్యం వేసుకెళ్తున్నట్టుగానే మళ్ళీ ఆకుల సుబ్బారావు, కొండ్రు సతీషు, గంగమోహన్ మణికంఠ సాయి అనే 3 వ్యక్తులు వారి సీను 4 వ్యక్తులు దీన్ని చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని రోజు మూడలో ఒక ఇంట్లో నిల్వ చేసి దాన్ని కిరాయికి దొరుకుతున్నారని, అక్కడ దగ్గరకు అమ్ముతున్నారు, అక్కడ కొంచెం ఫోన్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి దృష్ట్యా అయితేనే ఆ లారీని లారీతో సహా ఉన్న 21.5 టన్నులు బియ్యాన్ని తీసేసి 6 వ్యక్తులపై లారీ ఓనరు, లారీ డ్రైవరు, ఈ 4 వ్యక్తులపై క్రిమినల్ కేసు చేపట్టినట్టు సిఎస్సిటీ గారు వాహనాలు సాధ్యం చేసుకుంటారు.